యాక్చువల్గా తెలుగు చిత్ర పరిశ్రమ చేయాల్సిన ఫంక్షన్ సుబ్రహ్మరెడ్డి గారు, శ్రీధర్ గారు, ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్, చిరంజీవి గారు సహకారంతో ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా జరుగుతున్నందుకు నిజంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక కొత్త కల్చర్, ఒక డిఫరెంట్ కల్చర్, రెగ్యులర్ కమర్షియల్ నుంచి, రెగ్యులర్ మనకు తెలిసిన మాస్ సినిమాల నుంచి డిఫరెంట్గా తీసుకెళ్ళి ఒక మనకు ఒక కల్చర్ ఉంది, అటువంటి సినిమాలే రావాలి అని చెప్పి అనేక సినిమాలు ఒక శతాబ్దంగా, సారీ ఒక దశాబ్దం 70స్లో జీవనజ్యోతితో మొదలుపెట్టి సిరిసిరమువ్వ, 70లో ఐ థింక్ 80లో శంకరాభరణంతో డిఫరెంట్ స్టైల్కి తీసుకెళ్ళిపోయి మొత్తం యావత్ భారతదేశానికి ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి దాదాసాహెబ్ పాల్కే అవార్డు తీసుకున్న ఆ కళ తపస్సుకి తెలుగు చిత్ర పరిశ్రమ నిజమైన నివాళి అర్పించలేదు. చిత్ర పరిశ్రమలో వాళ్ళ ఎలక్షన్స్, వాళ్ళ రాజకీయాలు, వాటితో ఇటువంటి మహాతపస్విని తెలుగు చలనచిత్ర రంగానికి కీర్తి ప్రతిష్టలు ఎంటైర్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన కళా తపస్వి ఈరోజు లేకపోవటం నిజంగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ గొప్ప కళ, నిజమైన కళ, నిజమైన కల్చరు కోల్పోయింది. అటువంటి మహాతపస్విక ఈరోజు అట్లీస్ట్ మనస్ఫూర్తిగా చేయటానికి, మనసు పెట్టి చేయటానికి వచ్చిన అందరికీ, ఆయన దగ్గర పనిచేసిన హీరోలు హీరోయిన్లు, పర్టికులర్గా చిరంజీవి గారు ఈ ఆధ్వర్యంలో ఇది జరగటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇండస్ట్రీకి చాలా సీనియర్ మ్యాన్ రమేష్ గారు, అశ్విని దత్ గారు, వీళ్ళు నారాయణమూర్తి గారు, కనీసం వీరన్న వచ్చి దీనికి ఒక నిండు ఉదాహరణ చేకూర్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే సురేష్, జర్నలిస్ట్ సురేష్ కూడా చాలా కృషి చేశాడు ఈ ఫంక్షన్ జరగటానికి. యాక్చువల్గా ఇదంతా సోకాల్ ఆర్గనైజేషన్స్, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్ద ఆర్గనైజేషన్స్ చేయాలి, ఆర్గనైజేషన్స్ ఇవి పట్టించుకోలేదు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నేను ఎక్కడో షూటింగ్లో ఉన్నాను, సుమారుగా 1200 కిలోమీటర్లు. ఆయనకి ఈరోజు ఏదో సన్మానం జరుగుతుందంటే సతీషు, ఏడి సతీషు రాజా వీళ్ళందరూ కలిసి పిలిస్తే తప్పనిసరిగా రావాలి, వెళ్ళాలి, ఆయన్ని తలుచుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించాలి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చా. ఆయనతో 75 జీవనజ్యోతి టైంలో దుర్గా కళానందంలో, అంటే మా ఫ్రెండ్స్ థియేటర్ అది, మేమంతా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగితే మొదటిసారిగా ఆయన్ని కలిసా. అక్కడి నుంచి నేను యాక్చువల్గా అప్పటికి రేడియో పబ్లిసిటీ చేసేవాడిని. జీవనజ్యోతి తర్వాత సిరిసిరమువ్వ, తర్వాత శంకరాభరణం. శంకరాభరణం తర్వాత అసలు డిఫరెంట్ డైమెన్షన్స్ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఎక్కడికో ఎంతో ఎత్తుకి తీసుకెళ్ళిన మహాతపస్వి ఆయన. వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ మన ఏదో నామకే వాస్తే ఏదో చేద్దాం అన్నట్టు కాకుండా చలనచిత్ర పరిశ్రమలో ఇంకా మహామహులు ఉన్నారు, ఇంకా ఎంతోమందికి ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. అది పరిశ్రమ గుర్తించి ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకొచ్చి ఒక్క తాటి మీద మంచి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఈ సందర్భంగా అవసరం లేకపోయినా చెప్పాలని మనస్ఫూర్తిగా అనిపించి చెప్తున్నా. సో ఇంత బాగా చేయటానికి కారకులైన అంటే చిరంజీవి గారు రాకపోతే చాలా విషయాలు సరిగ్గా జరగవు. ఆయన ఉంటే ఒక తాటి మీదకి రావటానికి ఆటోమేటిక్గా అందరూ చేరతారు. ఆయన ముందుండి ఈ ఫంక్షన్ జరగటానికి కారకులు అవటానికి ఆయన కృతజ్ఞతలు చెప్తూ
అందరికీ సుబ్రహ్మరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ శ్రీధర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.